వివేక హత్య కేసులో కాసేపట్లో సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరు కానున్నారు ఐదుగురు నిందితులు సునీల్ యాదవ్ ఉమా శంకర్ రెడ్డి దేవరెడ్డి శంకర్ రెడ్డి డ్రైవర్ దస్తగిరి ఎర్రగంగి రెడ్డి కోర్టులో హాజరు కాబోతున్నారు కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ లో ఉన్న ముగ్గురు నిందితులు సునీల్ యాదవ్ ఉమా శంకర్ రెడ్డి దేవరెడ్డి శివశంకర్ రెడ్డిలకు ప్రొటెక్షన్ వారెంట్ జారీ కాగా బెయిల్ పై ఉన్న డ్రైవర్ దస్తగిరి ఎర్రగంగి రెడ్డికి సీబీఐ నుంచి సమన్లు జారీ అయ్యాయి ఇప్పటికే నిందితులు కడప నుంచి హైదరాబాద్ చేరుకున్నారు వివేక హత్య కేసు విచారణ సుప్రీం కోర్టు ఆదేశాలతో కడప కోర్టు నుంచి హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ అయింది వివేక హత్య కేసులో తొలిసారి నిందితులను ప్రశ్నించనుంది సీబీఐ ప్రత్యేక కోర్టు వివేక హత్య కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు రాధాకృష్ణ శ్రవణి సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత హైదరాబాద్ సిబిఐ సంబంధించిన వాళ్ళు ఒక కేసు నమోదు చేయడం జరిగింది వివేక హత్య కేసుకు సంబంధించిన అంశంలో ఈ అంశం సంబంధించిన దాంట్లో ఇప్పటికే అవినాష్ రెడ్డిని సుదీర్ఘంగా విచారించిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డిని అలాగే వైఎస్ భారతికి సంబంధించిన పర్సనల్ అసిస్టెంట్గా ఉన్న నవీన్ని వీళ్ళ ముగ్గురిని కూడా విచారించింది ఆ తర్వాత సిబిఐ కోర్టు వీళ్ళకి సమన్లు జారీ చేయడం జరిగింది ఈ కేసులో ఐదుగురు నిందితులుగా ఉన్నారు ఐదుగురిలో దస్తగిరి అప్రూవర్ గా మారడం జరిగింది ఇతను A4 గా ఉన్నాడు ఇతనితో పాటు A1 గంగిరెడ్డిని అలాగే A4 దస్తగిరి వీళ్ళిద్దరు బెయిల్ పై ప్రస్తుతమైతే బయట ఉన్నారు మరొక ముగ్గురు మాత్రం కడప జిల్లా కోర్టు జిల్లా జైల్లో ఉండడం జరిగింది వాళ్ళ ముగ్గురికి కూడా పీటీ వారెంట్ పైన ఇవాళ ఉదయం 4 గంటల ప్రాంతంలో ప్రత్యేక ఎస్కార్ట్ మధ్య వాళ్ళందరినీ కూడా నాంపల్లి సిబిఐ కోర్టుకు మరికొద్ది సేపట్లో తీసుకురాబోతున్నారు ఇప్పటికే సిబిఐ కోర్టు వద్ద మనం చూస్తున్నాం హావుడి కనబడుతుంది ఇప్పటికే చాలా మంది నిందితులకు సంబంధించిన అనుచరులందరూ కూడా మనకు కనబడుతున్నారు వాళ్ళంతా కూడా ఉదయం ఇక్కడికి చేరుకున్నారు అదే సమయంలో పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు కూడా చేయడం జరిగింది ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన అంశంలో A1 గా ఉన్న ఎర్రగంగిరెడ్డి A4 గా ఉన్న దస్తగిరి వీళ్ళిద్దరు కూడా కొద్దిసేపటి క్రితమే సిబిఐ కోర్టుకు లోపలికి వెళ్లడం జరిగింది ఇంకా ఎస్కాట్ మధ్య రావాల్సిన A2 నిందితుడు సునీల్ కుమార్ యాదవ్ అలాగే A3గా ఉన్న ఉమామహేశ్వర రెడ్డి A5గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వీళ్ళ ముగ్గురు మాత్రం ప్రత్యేక ఎస్కాట్ మధ్య మరికొద్ది సేపట్లో వాళ్ళు ఇక్కడికి చేరుకోనున్నారు వాళ్ళ ముగ్గురు వచ్చిన తర్వాత లోపల సిబిఐ కోర్టుకు వాళ్ళ ఐదుగురిని కూడా హాజరుపరచనున్నారు అధికారులు మరొక వైపు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే సిబిఐ 2 ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది ఈ క్రమంలోనే ఇప్పుడు జరుపుతున్న దర్యాప్తులో భాగంగా మరొక అదనపు ఛార్జ్ షీట్ను కూడా దాఖలు చేసే అవకాశం కనబడుతుంది ఎందుకంటే ఈ కేసులో అవినాష్ రెడ్డితో పాటు కృష్ణమోహన్ రెడ్డి అలాగే నవీన్లను కూడా విచారించారు అలాగే జిల్లా జైల్లో ఉన్న ఈ ముగ్గురు నుండి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది కాబట్టి మరొక అనుబంధ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసే అవకాశం కనబడుతుంది ఇవాళ ఈ ముగ్గురిని ప్రొడ్యూస్ చేసిన తర్వాత అంటే జిల్లా జైలు నుండి తీసుకొచ్చిన ఈ A3 A5 ఈ ముగ్గురిని తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి జుడిషియల్ రిమాండ్ విధించే అవకాశం కనబడుతుంది ఎందుకంటే సిబిఐ కోర్టులో మొదటిసారి ఈ హైదరాబాద్కి సంబంధించిన దాంట్లో మొదటిసారి విచారణ జరగబోతుంది కాబట్టి వాళ్ళ ముగ్గురికి మరొకసారి జుడిషియల్ రిమాండ్ విధిస్తారు వాళ్ళని ఇక్కడే చెంచల్గూడ జైలుకు తరలించే అవకాశం కనబడుతుంది మరొక వైపు A1 దస్తగిరి ఇప్పటికే బెయిల్ పైన వచ్చారు కాబట్టి అతనికి సంబంధించిన బెయిల్ అంశం హైకోర్టులో ఉంది అక్కడ విచారణ కొనసాగుతుంది దీనికి సంబంధించి హైకోర్టు నుండి ఆర్డర్స్ వచ్చిన తర్వాతనే అక్కడ ఒకవేళ చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది మరొకవైపు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో వైఎస్ వివేకాకి సంబంధించిన అంశంలో కేసు నిష్పక్షపాతంగా విచారణ జరిపేందుకే హైదరాబాద్కు సంబంధించిన సిబిఐకి బదిలీ చేయడం జరిగిందనేది కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కాబట్టి ఆ అంశం పైన కేసు నమోదు చేసి దర్యాప్తు ఒకవైపు చేస్తుంది సిబిఐ ఇప్పటికే నిందితులకు సంబంధించిన వాంగ్మూలం కూడా రికార్డ్ చేసింది కాబట్టి వాటిని అన్నింటినీ ఇవాళ సిబిఐ కోర్టు ముందు వాంగ్మూలాలన్నింటిని కూడా ఉంచబోతున్నారు అలాగే వాళ్ళు సేకరించిన సాక్ష్యాధారాలను కూడా ఇవాళ కోర్టు ముందు ఉంచబోతున్నారు మరికొద్ది సేపట్లో కడప జిల్లా జైలు నుండి అంటే 4 గంటలు వాళ్ళకు తీసుకొని ఎస్కార్ట్ మధ్య ప్రారంభమయ్యారు కాబట్టి వాళ్ళు మరికొద్ది సేపట్లో నాంపల్లి సిబిఐ కోర్టుకు చేరుకోబోతున్నారు వాళ్ళు వచ్చిన తర్వాతనే ఈ ఐదుగురిని ఒకేసారి సిబిఐ కోర్టు ముందు హాజరుపరచనున్నారు అధికారులు.